Hello children, good morning, welcome to the class. So children, today we will do the grammar part. Take out your class works. I will give some notes on the grammar. First one is the alphabetical order. The first lesson is alphabetical order. Alphabetical order. Okay children, this is the first chapter in the grammar. So we will do the alphabetical order. The English alphabet starts with the letter A and finishes with the letter Z. We always write the alphabets in the same order. So how do we write the alphabets? We'll write it here like this. So we always start alphabets with A and end with Z. And this is the order in which we write the alphabets. This order is known as alphabetical order. That is from A, first we start with A, then it comes B, then it comes C, like this. This is the order. This is the order in which we write the alphabets. So this order in which we write the alphabets is known as the alphabetical order. It always starts with A. Okay. Starts with A and ends with Z. Okay children. It always starts with A and ends with Z. This order is known as alphabetical order. E order. Manam A, B, C, D. Vanni ela order lo rasamo. First A rasam, tarvata B rasam, tarvata C. So first D rashi, tarvata E rashi. Ala rayam kada. A తర్వాత B, B తర్వాత C, C తర్వాత ఇది ఒక ఆర్డర్లో రాస్తాం. అది ఎప్పటి నుంచి మనం ఎప్పుడు నుంచో అలాగే ఫాలో అవుతున్నాం, ఎప్పుడు అలాగే ఫాలో అవుతాం. దిస్ ఆర్డర్ ఇన్ విచ్ వి ఫాలో, ఇది మనం ఫాలో అయ్యే ఆర్డర్ ఏమంటాము? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాము. సో చిల్డ్రన్, దిస్ ఆర్డర్ ఈస్ కాల్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వీ ఆఫెన్ రైట్ లిస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, టు రైట్ అ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, వీ స్టార్ట్ విత్ కంట్రీస్ దట్ బిగిన్ విత్ ద ఏ, then with countries that begin with B and so on. For example, so మనం ఏదైనా లిస్ట్ ఒక లిస్ట్ తయారు చేయాలనుకుంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయినాయి ఒక కంట్రీస్ పేర్లే రాస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయినాయి రాస్తాము, తర్వాత బీతో స్టార్ట్ అయినాయి, తర్వాత సీతో స్టార్ట్ అయినాయి. సో వాట్ ఈస్ ద యూజ్? ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే మనకి యూజ్ ఏంటంటే మనకి తొందరగా గుర్తుంటాయి, అంత తొందరగా మర్చిపోము. ఓకే, ఏతో ఏమేమి వస్తాయో అని అన్నీ ఫస్ట్ రాస్తాం, తర్వాత బీతో ఏమొస్తాయని రాస్తాం. అండ్ ఒక లైన్ ఉంటుంది అన్నమాట, ఒక ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక ఆర్డర్లో రాస్తాము. ఓకే, ఇఫ్ మోర్ దెన్ వన్ వర్డ్ బిగిన్స్ విత్ ద లెటర్ ఏ, వీ పుట్ దెమ్ ఇన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద సెకండ్ లెటర్. సో ఇప్పుడు టూ వర్డ్స్ ఉన్నాయనుకోండి, యాపిల్ అండ్ యాక్స్, ఇలా త్రీ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు, అప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ లెటర్ తీసుకోవాలి, ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ లెటర్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ లెటర్ మూడు సేమ్ ఉన్నాయి కదా, మూడు సేమ్ ఉన్నాయో ఏం చేస్తామంటే ఫస్ట్ లెటర్ తీసుకున్నాక సెకండ్ లెటర్ ట్రై చేయాలి. ఓకే, ఫస్ట్ లెటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెటర్ చూడాలి. ఫస్ట్ది ఓకే తీసేద్దాం, ఇది ఫస్ట్ మూడింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ పక్కన పెట్టేస్తే సెకండ్ లెటర్ చూడాలి. సెకండ్ లెటర్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఏబిసిడిల్లో ఏది ఫస్ట్ వస్తుందో ఈ మూడిట్లో చూసుకుందాం, ఎన్ ఫస్ట్ వస్తుంది. సో ఆర్డర్ రాయమంటే ఏం రాస్తామంటే ఫస్ట్ ఏ ఎన్ వస్తుంది కాబట్టి ఏంటి అండ్ రాయాలి ఫస్ట్. తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది కదా, ఈ రెండిట్లో ఏది వస్తుంది? పి వస్తుంది. సో యాపిల్ ఇది అయిపోయింది, ఇంకేది మిగిలింది? ఇది ఒకటి మిగిలింది, ఏఎక్సి యాక్స్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఫస్ట్ వర్డ్ చూసుకోవాలి, ఎప్పుడైనా ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ లెటర్ కూడా సేమ్ ఉంటే దాని నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ లెటర్ కూడా సేమ్ ఉందనుకోండి, ఏ మూడిట్లకి ఏఎన్ డి ఏఎన్టి ఏఎన్ఈ అట్లా ఉందనుకోండి, సెకండ్ లెటర్ కూడా సేమ్ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తాము? థర్డ్ లెటర్ చూసుకోవాలి. ఓకే, ఎక్కడో అక్కడ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, ఇప్పుడు థర్డ్ లెటర్
third letter of all words chusukovali. Okay children, first letter same unte second letter ki vellali, second letter kuda same unte third letter ki vellali, third letter kuda same unte fourth letter, atla chusukuntu povali. Okay, సో మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటో రాద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, వాట్ డు యు మీన్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్? Alphabetical order. The English letters begins with A and ends with Z. Okay, and it starts with A. English letters A to start A, Z to end I think. We always write the alphabets in the same order. Order, adhe order lo rastam. Order marchem kada ippudu. So this order is called the alphabetical order. This order in which we write the alphabets are called is called the alphabetical order. So write it down in your classwork children. Write the heading as grammar and write CW and write it down. So children, for homework, homework you write cursive writing, ma. Cursive writing page number 3 and page number 4. Page number 3 and page number 4 you write for homework in the cursive writing book and post it in the WhatsApp group. Everybody should take the textbooks because grammar we have to do in the textbook only. Grammar activities we can only do in the textbook. Okay children, so write it down and do the homework. Okay children, we'll continue in the next class. Bye.